हाय फ्रेंड्स, दिस इज जानू, वेलकम टू अवर किचन। नेनु స్పాంజీగా వచ్చే దోశ అనేది చూపిస్తున్నానండి। నేను దానికి మరమరాలతో చూపిస్తున్నాను చూడండి। నేను ఒక కప్పు క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా, అదే కప్పుతో మరమరాలు బొంబాయిరవ్వ అంటండి ఉప్మా చేసుకుంటాం కదండి గోధుమ రవ్వ, అది నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు। ఈ మరమరాలన్నీ బాగా ఒక శుభ్రం చేసి త్రీ టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలండి। దాన్ని అలా మిక్సీ బౌల్లో తీసుకోవాలి, అనేది వాటర్ అనేది ఉండకుండా తీసుకోవాలండి। 10 మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలి। నెక్స్ట్ అదే కప్పు బొంబాయిరవ్వ తీసుకున్నాం కదా, అది పెరుగు, నెక్స్ట్ salt వేసుకొని యాడ్ చేస్తామండి। కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక చిన్న బ్యాటర్, థిక్ బ్యాటర్ వచ్చేటట్టు కలుపుకుంటాము చూడండి। ఇలాగా మనం ఇందులో నిమ్మకాయ రసం అనేది తీసుకుంటామండి, అదే లేదు అంటే ఏమీ లేవు అనుకుంటే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చండి, ఏదైనా కూడా ప్రాబ్లం లేదు, స్మూత్గా వస్తాయండి। బేకింగ్ సోడా ఎక్కువ యూజ్ చేయకూడదు కదండి, నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చండి। నెక్స్ట్ ఇలా మనకి అన్నీ కూడా మిక్సీ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ వచ్చేటట్టు మనము మిక్సీ చేసుకోవాలని చూడండి ఎలా వస్తుంది। నెక్స్ట్ మనకి ఒక పాన్ అనేది తీసుకొని పాన్లోని ఆయిల్ అనేది వేసుకోవాలి, ఆయిల్ ఆర్ ఘీ అని కూడా తీసుకోవచ్చండి। నేను ఆయిల్ తీసుకుంటానండి, మా పిల్లలు నెయ్యి అనేది ఎక్కువ యూజ్ చేసుకోరు, సో చూడండి స్మూత్గా వస్తే దోశ కూడా చాలా బాగా తింటారండి మా పిల్లలకి। మరమరాలు హెల్త్కి చాలా మంచిది కదండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో, స్మూత్గా కూడా వస్తాయండి। నేను రెడ్డిష్ మా బాబు కోసం అని తీసుకున్నా, కానీ వైట్ అయితే చిన్న బాబు తింటాడు, సూపర్ టేస్ట్।